తూర్పుగోదావరి జిల్లా మల్లేపల్లి గ్రామంలో శ్రీ గౌరీదేవి 63వ వార్షికోత్సవ మహోత్సవములు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర ముందుగా గౌరీ శంకరులను దర్శించుకున్నారు. అనంతరం చింతా అరుణ్ కుమార్ శర్మ మరియు దిడ్డి పెద్ద శ్రీను ఆధ్వర్యంలో ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని, వాటిని క్రీడా స్ఫూర్తితో తీసుకోవాలన్నారు. ఇటువంటి దైవ కార్యక్రమాలకు పాల్గొనడం తాను చేసుకున్న పూర్వజన్మ పుణ్యఫలం అన్నారు. మన పోటీల్లో యువతలందరినీ భాగస్వామ్యం చేయడం, మరి అక్క చెల్లెమ్మలందరితో కూడా ముగ్గులు పోటీలు పెట్టించడం, సాంప్రదాయమైనటువంటి ఇక్కడ ఆటల పోటీలు పెట్టడం కానీ అంతేకాకుండా అన్నతమ్ములందరూ ఇక్కడ మరి ఇక్కడ బల ప్రదర్శన మాలమట్టి కార్యక్రమాలు కానీ అన్ని కూడా ఒక శుభ సూచితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఈ కార్యవర్గాలందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా గ్రామాల్లో ఈ రికార్డింగ్ డ్యాన్స్లు కానీ పొందినటువంటి పిల్లలు, ఈ పిల్లలకి ఎద్దు గణేష్ గారిని జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. అమ్మాయి పేరు కాత్యాయిని, ఎద్దు గణేష్ గారిని ఈ జ్ఞాపికను అందజేయవలసిందిగా నేను చెప్తాను బాబు, దయచేసి ఏడు పెడితే ఇచ్చేకండి. తప్పకుండా